కదా ఇప్పుడు అందరికీ ఏం చేశాడు అన్నీ బాగానే చేశాడు బాబు అందుకంటే ఇంకేముంది ఇంతవరకే అంటే గతంలో బాగా చేశారా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన గెలిచిన కానీ బాగానే చేశాడు చేయలేదు అని అంటాం ఎందుకు పేదలకి ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు దాన్ని ఏముంది బాబు ఆయన ఉన్న దాంట్లో సాయం చేశాడు అంటే ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి గెలిచారు కదా ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన పథకాలన్నీ తీసుకొచ్చారంటారా తెచ్చిన మళ్ళీ తెచ్చాడు బాబు తేకుండా ఎట్టుంటాడు ఆయన ఆయన తెచ్చాడు ఇచ్చేవాడికి ఇచ్చాడు దాన ధర్మాలు చేశాడు బాగానే ఉంది ఆయన లెక్కలు కూడా ఉంది దాన ధర్మాలు చేస్తానే ఉన్నాడు చేయకుండా ఎట్టున్నాడు ఇప్పుడు అయ్యా అంటే ఇస్తున్నాడు ఈసారి వంశీ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట బాబు 100కి 100 రూపాయలు ఆయనకే ఇస్తాం ఓటు అది అంటే ఎమ్మెల్యేగా వంశీ గారు గెలిచిన తర్వాత మీ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందంటారు బాగానే బాగానే డెవలప్ ఏమేం చేశాడు అభివృద్ధి అంటే ఆయన అందరికీ సహాయం బాగా చేస్తారు అంటే గతంలో ఆయన టీడీపీ నుంచి గెలిచారు కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా అంటారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందా ఆయన ఇందులో ఉన్నా కూడా పార్టీతో సంబంధం లేదు ఆయన అన్ని అభివృద్ధి బాగా చేస్తారు పార్టీలకు అతీతంగా ఆయన చేసే అభివృద్ధి మాత్రం నియోజకవర్గానికి అంటారు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆయన అండగా ఉంటారు ఈసారి ఆయన అవకాశాలు ఎట్లున్నాయంటారు గెలుస్తారు అదే సార్ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని వస్తుంది ఆ పొత్తు ప్రభావం ఏమైనా ఈ ఏరియాలో ఉంటుందంటారా ఆ పార్టీల సంగతి మాకు తెలియదు ఓన్లీ ఎమ్మెల్యే గారి తన తరిగారు కాబట్టి ఎమ్మెల్యే పరంగా మీ ఎమ్మెల్యే మాత్రం ఈసారి గెలిచే అవకాశాలు మాత్రం గారికి కూడా సహాయం చేశారు ఏ ఆర్థిక సహాయం చేశారు ఆయన పెరాలసిస్ వస్తే అంటే వైద్యపరంగానా లేకపోతే ఆయన బాగానే ఉన్నారు అయితే ఆయన గన్నవరం నియోజకవర్గంలో ఆయన సహాయం పొందని వారు తక్కువ పొందిన వారు ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన కొంచెం ఇది సపోర్ట్గా ఉంటారు సో ఈసారి ఆయన గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంట కంపల్సరీ గెలుస్తారు చెప్పుతేనే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వంశీ గారు ఎలా అభివృద్ధి చేశారు మీ ప్రాంతాన్ని మా ఊరు బాగు చేశారయ్యా మా ఊరు బాగా బ్రహ్మాండంగా చేశారు అంటే ఆయన ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి ఏ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి చెందిందంటారు బాగా అభివృద్ధి చెందింది అలా తెలుగుదేశంలోనే చెందింది అయ్యా మా ఊరు మాత్రం దీంట్లోకి వచ్చినాక అభివృద్ధి లేదు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది బాగా జరిగింది అవును సో ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంట అంటే ఏ పార్టీ నుంచి చేస్తారంటారు మనకు తెలియదు అయ్యా ఆ విషయం అంటే మీరు ఏ పార్టీ నుంచి కోరుకుంటున్నారు మేమయ్యా వైసీపీలో గెలిస్తే మంచిదే మరి గెలుతాడో లేదు నమ్మకాలు మీరు టీడీపీ నుంచి గెలిచినా ఓకే 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 వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినా ఓకే కానీ వంశీ గారు మాత్రం గెలుస్తారంటారు గెలుస్తాం గెలుస్తారు అనుకుంటున్నాం మరి అది చెప్పండి పెద్దనా గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ గారు గెలిచిన తర్వాత మీ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంట అభివృద్ధి బాగానే అయింది అభివృద్ధి కాలనీలు అనగా రోడ్లు అనగా సైడ్ డ్రైనేజీలు అనగా మరి ఊరిని ఏదైనా సరే ఎమ్మెల్యే వంశీ గారు బాగా డెవలప్మెంట్ చేశారు ఆయన వచ్చిన తర్వాత ఈ గ్రామం అభివృద్ధి చెందింది బాగా అయితే ఈ వంశీ గారు టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు కదా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా చేశారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా చేశారు అప్పుడు వచ్చి టీడీపీలోనే బాగా అభివృద్ధి చేశారు ఎమ్మెల్యే గారు వంశీ గారు బాగా అభివృద్ధి చేసింది అప్పుడు మాత్రం టీడీపీలో చేశారు ఇప్పుడు వైసీపీలో కొంచెం అప్పుడు చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత ఆయన చేయవలసింది టీడీపీలో చేస్తుంటారు ఇప్పుడు వైసీపీలోకి వచ్చేదానికి అభివృద్ధి ఇప్పుడు లేవు అయిపోయింది కదా ఉన్నది కదా అప్పుడే చేసి పూర్తి చేశారంట ఇప్పుడు చెప్పండి ఈసారి ఇంతకుముందు టీడీపీ నుంచి గెలిచారు కదా ఈసారి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు వంశీ గారు వంశీ గారికి 99% వంశీ గారికి ఉంటుంది ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా ఆయన గెలుస్తా గెలుపు మాత్రం ఖాయం అంటే పార్టీలకు సంబంధం లేదు ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఏ పార్టీ నుంచి గెలవాలని కోరుకుంటున్నారు నేనా మేమైతే ఆయన ఏ పార్టీలో గెలితే ఆ పార్టీ నుంచి ఆయనకి మద్దతు ఇస్తాకే మేము రెడీ అది అంతేగాని ఆయన ఎటు ఎటు సైడ్ వెళ్తే మాత్రం అటు సైడ్ నుంచే మేము ఆయనకు ఉంటాం అన్నమాట ఆయనకి మద్దతు అంతే